మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబా నగర్లో ఏటీఎం డబ్బులతో పరారైన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న రైటర్ సంస్థ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపడానికి వెళ్లారు. ఆ టైంలో డ్రైవర్ సాగర్ 36 లక్షలతో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి క్యాష్తో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బస్సులో రాష్ట్రమంతటా తిరుగుతూ నిజామాబాద్ చేరుకున్నాడని, అక్కడ కాస్ట్లీ మొబైల్, ఓ గోల్డ్ చైన్ కొన్నట్టు పోలీసులు చెప్పారు. హైదరాబాద్లో 8,60,000తో కారు కూడా కొన్నాడు. నిందితుడు సాగర్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టి పక్క సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. అతని నుంచి 29,85,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. కొన్ని ఏటీఎంస్ తీసుకొని ఏటీఎంస్లో క్యాష్ మేనేజ్మెంట్ చేస్తుంటారు. సో అదేవిధంగా 19th రోజు మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళినప్పుడు ఇద్దరేమో క్యాష్ లోడింగ్లో ఉన్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ బయట ఉన్నాడు అండ్ డ్రైవర్ ఉన్నాడు వెహికల్కి. సో వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సింధీ సాగర్ అని అతను సెక్యూరిటీ గార్డ్కి ముందుగా యూటర్న్ చేసుకుని వస్తాను, వాళ్ళు వచ్చే లోపల నేను రెడీ పెడతా అని చెప్పి ముందుకు వెళ్తాడు. వెళ్ళి ఎంతకీ రాకపోయేసరికి వాళ్ళు చుట్టుపక్కల వెళ్ళి వెహికల్ ఎక్కడ పోయింది, మళ్ళీ యాక్సిడెంట్ అయినా లేకుంటే ఎక్కడ వెళ్ళింది, మిస్సింగ్ ఉందని చెప్పి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డి అండ్ టీమ్ అందరు కూడా ఆ వెహికల్ వేరబోర్డ్స్ కోసము సీసీ కెమెరాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్లో ఆ వెహికల్ అబాండన్ చేసి కనిపిస్తుంది. దాంట్లో అప్రాక్సిమేట్లీ 36 లాక్స్ క్యాష్ ఉంటుంది. ఆ క్యాష్ మిస్సింగ్ ఉంటుంది అండ్ బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు.